మహిళలపైన అరాచకాలు అగాయిత్యాలు రోజు రోజుకి అధికమవుతున్నాయి. చట్టపరంగా నీకు ఎన్ని సమాన హక్కులు ఇచ్చినా మహిళల్ని బలహీనత కింద చూపెడుతూ మహిళలపైన దాడులు చేస్తున్నటువంటి రోజు పత్రికలు చూస్తున్నాం. మహిళల్ని కిరాతకంగా చంపివేస్తున్నటువంటి గతం చూస్తూ ఉన్నాం. మహిళలకు సంబంధించి వన్ సైడ్ ప్రేమ నన్ను ప్రేమించట్లేదని పేరు చెప్పి ఆ మహిళల్ని ముఖ్యంగా కాలేజీ విద్యార్థులను చంపుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈ విధంగా మహిళల పైన ఏనాడు జరిగినంత దిశ కేసు లేదా నిర్భయ కేసు లాంటివి అనేకం చూస్తూ ఉన్నాం. ఇది మరలా ఈ కాలాన్ని మళ్ళా వెనకటి రోజుల్లో కూడా మహిళలు అంటే గౌరవించేవాడు మహిళలు. కానీ ఇవాళ మహిళలకు సమాన హక్కు సమాన చట్టం పేరు చెప్తూ మహిళలకు ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులు సమాజంలో జరుగుతుంది. దానివైపు కూడా మనం పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే మీ పాత్ర కూడా ఉండాలి. ముందు మగపిల్లలు పెంపకంలో వాళ్ళకి ఆడపిల్ల లేకపోతే మగపిల్లవాడైనా ఇద్దరు సమానమైన భావన ముందు వాడికి రావాలి. అదేవిధంగా ఒక ఇతర ఆడపిల్లని వాడు గోల చేసినా ర్యాగింగ్ చేసినా లేకపోతే ఇంకేదైనా ఇబ్బంది పెట్టినా సరే ఇతర మగపిల్లవాడిని ఇతర ఆడపిల్లని వాడికి గుర్తు రావాలి. నీ చెల్లి కూడా ఉంటుంది, నీ తల్లి కూడా ఉంటుంది. అటువంటి సంస్కారం నేర్పాల్సిన బాధ్యత పాఠశాలలో ఎంత ఉందో తల్లిదండ్రులపైన మగపిల్లలకు నేర్పాల్సిన బాధ్యత ఉంటుంది.